कार्यक्रम युवजन पार्टी अध्यक्ष युवजन कांग्रेस अध्यक्ष शिवसेना रेड्डी युव मित्र स्वागत मिम्मल अंदर गुर्त वंदर धन्यवाद दीक्षा कार्यक्रम एआईसीसी मल्लिकार्जुन खर्गे गारी आदेश मेरे को मार्च 26, 2023 उदय 10 गंटल नीचे सायंत्र 5 गंटल वरकू महात्मा गांधी गारी साक्षिगा वारी विग्रह समक्ष दीक्ष चेयमनी एआईसीसी आदेश जी देश प्रजल प्रपंच प्रजास्वामिक वादू नरेंद्र मोदी गारू नया नियंत मारी प्रजास्वाम्य विवल को तूट पड़ी प्रजास्वाम्य स्फूर्ति की व्यतिरेक मन नायक 150 रोज 4000 किलोमीटर कन्याकुमारी नुंचे काश्मीर वरकु मंडु टेंडल्लो मंचु कोंडल्लो अन्नितिनी तट्टुकोनी नफरत छोड़ो भारत जोड़ो कार्यक्रमानी तीसुकोनी ई देशानी कुलाल मध्य प्रांताल मध्य भाषल मध्य मताल मध्य चिच्चु पेट्टी विभजिंचि परिपालिंचि अधिकारानी पदिलं चेसुकोवालन्न भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी योक्क कुट्रलनु తిప్పికొట్టిండ్రు ఇదే కాదు పదే పదే ప్రధానమంత్రి తనకు కుటుంబం లేదు తను నీతిమంతుని నిజాయితీమంతుని అని ప్రజల్ని నమ్మించి దేశాన్ని ఆయన మిత్రుల కోసం కొల్లగొడుతున్నాడు అందులో భాగంగానే ఎల్ఐసి ఎస్బిఐ నుంచి మొదలు పెడితే ఇతర దేశాలలో ఉన్న షెల్ కంపెనీల ద్వారా దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడని హిండెన్బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ మీద 7 సంవత్సరాలు రాహుల్ గాంధీ గారు అదాని దోపిడీని నరేంద్ర మోడీ గారి యొక్క మిత్రత్వాన్ని ప్రస్తావిస్తున్న సందర్భంలో ఈ నివేదిక బయటికి వచ్చింది ఈ నివేదిక మీద పార్లమెంట్ లో ఫిబ్రవరి 7 నాడు मन नायकुडु राहुल गांधी गारु स्पष्टंगा भारतीय जनता पार्टी प्रभुत्वानी ये देश प्रधानमंत्री नरेंद्र मोदी निंडु सभलो निलदीसी अडिगी कडिगी तूर्पार पट्टिंडु दांतोनी बीजेपी नरेंद्र मोदी उक्किर बिक्किर अयिपोयि समाधानं चेप्पलेनि परिस्थितुलो इप्पटिवरकु तोडुक्कुन्न मुसुगु तोलगिपोयि नरेंद्र मोदी बंडारं बयटपडि ప్రజల ముందు దోషిగా నిలబడి ఈ రోజు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో 2023 బడ్జెట్ మళ్ళీ సమావేశాలలో కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షాలు 18 ఈ అదాని కుంభకోణం మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించడం ద్వారా దేశ ప్రజలకు జవాబుదారీతనంగా పని చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని నిలదీసిండు దీనికి సంబంధించి మళ్ళీ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వేదికగా లోక్‌సభలో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి జరిగిన 10 లక్షల కోట్ల కుంభకోణం భారతీయ జనతా పార్టీ చెప్పే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అదాని ప్రధాని డబుల్ ఇంజన్ బీజేపీ చెప్పే డబుల్ ఇంజన్ ఏదో కాదు అదానీ ఒక ఇంజన్ ప్రధాని ఇంకొక ఇంజన్ ఈ రెండు ఇంజన్లే భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ అనే సంగతి మన నాయకుడు ఈ రోజు పార్లమెంట్ లో ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ గారిని ఎదుర్కొనే ధైర్యం లేక సమాధానం చెప్పే చిత్తశుద్ధి నిజాయితీ లేక రాహుల్ గాంధీ గారి కళ్ళల్లో సూటిగా చూడలేక భారతీయ జనతా పార్టీ భయపడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడో దాస్కొని వెనకాల ఉండి కుట్ర చేసి ఈ రోజు రాహుల్ గాంధీ గారి యొక్క
సభ్యత్వాన్ని రద్దు చేసి ఇవాల మీరు ఆలోచన చేయండి మిత్రులారా దేశ స్వాతంత్రం కోసం వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు మహాత్మా గాంధీ శ్రీమతి ఇంద్రా గాంధీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ఆఖరి శ్వాస చివరి రక్త పట్టు వరకు దారపోసి ఈ దేశం యొక్క సమగ్రతను సమైక్యతను ఈ దేశం యొక్క అభ్యున్నతిని కాపాడిన కుటుంబం 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి లాంటి పదవులను త్యాగం చేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అండగా నిలబడి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నారు అలాంటి గొప్ప త్యాగం చేసిన పట్టుదల కలిగిన మన నాయకుణ్ణి కుట్ర పూరితంగా హడావిడిగా కోర్టులో విచారణ జరిపి అక్కడ ఒక జడ్జిమెంట్ తెచ్చి ఆ జడ్జిమెంట్ను లోక్సభ సెక్రటేరియట్ కు ఎవరు ఇచ్చిందో ఎవరు ఫిర్యాదు చేసిందో ఏమీ చూడకుండా హడావిడిగా 24 గంటలు తిరగకముందే రాహుల్ గాంధీ గారిని అనర్హుడిగా ప్రకటించిండ్రు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవాల దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల కేంద్రాలలో దీక్ష కార్యక్రమాన్ని తీసుకున్నది ఆ దీక్ష కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం మన ఏఐసీసీ ఇన్చార్జ్ మాణికరావు ఠాక్రే గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారు ఇతర కార్యక్రమాలు ఖమ్మంలో ఉన్నాయి కాబట్టి వారు మనల్ని ఉద్దేశించి ప్రసంగించి మనందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపి ఈ దీక్షను సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించే విధంగా సాయంత్రం 5 గంటలకు పిసిసి అధ్యక్షుడిగా నేను మళ్ళీ ప్రసంగించి భవిష్యత్ కార్యాచరణను కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులందరూ మీ చప్పట్ల ద్వారా మాణికరావు ఠాక్రే గారిని మాట్లాడడానికి ఆహ్వానించవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఠాక్రే సాబ్ ఆప్ ఆప్కా భాషణ్ దేనే కే లియే సబ్ లోగ్ ఆప్కో స్వాగత్ కర్ రహే